ఆయన మాట్లాడికి వెళ్ళొస్తాను, ఇది పూరి గారు తీయలేదు, ఎవరో తీసి ఆయన పేరు వాడుకుంటున్నారు. ఇంకా దాని గురించి మాట్లాడడం లేదు, పూరి గారు లేనప్పుడు ఇంకా దాని గురించి మాట్లాడుకుంటున్నాను. పూరి గారు కుటుంబం హీరో కంటే హీరోయిన్స్ కంటే అనేకంటే పూరి గారు నమ్మొచ్చాను. ఇంకా ఆయనే కనెక్ట్ కానప్పుడు, ఆయనే లేనప్పుడు సినిమాలు, అంటే ఆయన మైండ్ లేనప్పుడు, ఆయన థాట్స్ లేనప్పుడు, ఆయన టేకింగ్ లేనప్పుడు డిసప్పాయింట్ అవుతాం కదా. పూరి గారు తీసుకుంటే బాగుండేది, ఎవరు ఎవరో తీసుకుంటే పూరి గారు తీసుకుంటే బాగుండేది. యాక్చువల్లీ ట్రైలర్స్ పోస్టర్స్ అన్ని చూసి పూరి జగన్నాథ్ గారు మంచి సినిమా చూద్దామని వచ్చాను నేను, కానీ చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఈ సినిమా పూరి జగన్నాథ్ గారు తీయలేదు, అసలు ఎవరు తీసారో తెలియదు, ఆయన పేరు వాడుకున్నారు, ఆయన పేరు పాడేస్తున్నారు. నాకు తెలిసి పూరి జగన్నాథ్ గారు ఎవరు తీసారో వాళ్ళని కేసు వేయాలి, ఆయన పేరు పాడేస్తున్నారు. ఈ సినిమా పూరి గారు తీసుకుంటే చాలా బాగుంది, ఆయన తీయలేదు, నిజంగా ఆయన తీయలేదు. ఇంకొక ఆయన టాలెంట్ నాకు తెలుసు, ఆయన స్కిల్ నాకు తెలుసు, ఆయన టేకింగ్ నాకు తెలుసు. దిస్ ఇస్ నాట్ పూరి జగన్నాథ్ మూవీ, ఎవరో తీసి ఆయన పేరు వాడుతున్నారు, ఎవరు తీసారో తెలియదు, ఆయన పట్టుకోవాలి. ఎవరు తీసారో తెలీదు, మరి అతన్ని పట్టుకోవాలి ఎవరు తీశారు. పూరి గారు మాత్రం ఇలా తీయరు. నాటికి సినిమా బాగుంది, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది, అందరు చెప్పారు అదే కదా, అందరు బాగుంది. డిఫరెంట్గా అడగండి, నా డిఫరెంట్గా రొమాన్స్ అంటే నార్మల్గా ఉంది సినిమా, అంతా సైంటిఫిక్ థ్రిల్లర్ అన్న సినిమా. దిమాగ్తో చూస్తే దిమాగ్ అర్థమవుతుంది, దిమాగ్ మాత్రం ఖరాబ్ అయిపోతుంది. ఖరాబ్ అంటే గలీజ్గా కాదు, మంచిగానే మెయిన్ మెయిన్ క్యారెక్టర్ నుంచి రామ్, తర్వాత మన ఏమంటారు షియాజీ శేషన్, ఇద్దరు హీరోయిన్లు అజీజ్ నాజర్. విలన్ విలన్ని ట్విస్ట్ ఉంటుంది, ట్విస్ట్ మాత్రం రివీల్ అయితే మాత్రం దిమాగ్ ఖరాబే. సాంగ్స్ బాగుంది, కంపోజింగ్ మాత్రం సూపర్ ఉంది శేఖర్ మాస్టర్ది. ఇప్పుడు నేను చిప్పు చూస్తే మనం లోపలికి చూడవు సినిమాని, దాని గురించి చెప్తే అంటే యాక్చువల్లీ ఏంటంటే ఒకవేళ మెమొరీ ఇంకొకరు పెడితే ఎట్లుంటుంది అనేది సినిమా. ఒక పోలీస్ మెమొరీ క్రిమినల్కి పెడితే ఎట్లుంటుంది అనేది కాన్సెప్ట్. సినిమా మాత్రం ఓవరాల్గా ఇక ఎట్లా అంటే ఇక మన హైదరాబాద్ స్లాంగ్లో చెప్పాలంటే సినిమా మాత్రం బుద్ధ వాళ్ళకు ఉన్నది. భయా ఫస్ట్ షాప్ వచ్చేసి చాలా బాగుంది భయ్యా, హీరో గారు తెలంగాణ స్లాంగ్ ఫస్ట్ షాప్ మాట్లాడాక చాలా బాగా చేశాం భయ్యా. ఇక నాతో కిరికిర అంటే పోషన్ ఒకటి ఉంది, పొట్టెళ్ళి కొట్టేసి బాగా నచ్చింది భయ్య. నవన్ ఆటో షో గారి క్యారెక్టర్ అయినా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అనేది కొద్దిగా లాగింది భయ్య, అంతగా బాగుంది భయ సినిమా. గేటప్ సీన్ అయినా కానీ హీరో రామ్ గారు అయినా నవన్ ఆటో షో గారి డైలాగ్స్ అయినా చాలా బాగుంది భయ సినిమా వచ్చేసి. ఫైట్స్ ఒకటి చాలా బాగున్నాయి భయ్య, ఫైట్స్ వచ్చేసి ఊరి మారుతుంది భయ్య ఈ సినిమాలో అలాంటివి ఉన్నాయి భయ్య, కాకపోతే కొద్దిగా లాగ్ చేసాడు భయ్య లాస్ట్. బాగుంది భయ్య సినిమా చూడండి, ఇక తెలంగాణ డైలాగ్స్ ఇక చాలా బాగున్నాయి, ఫిక్స్ అవి చెప్పలేము, ఊహించని ట్విస్ట్లు ఉంటాయి. ఆ చిప్ అనేది నాకు ఎందుకో కొత్తగా అనిపించింది భయ్య, ఏ సినిమాలో వాడలే అలాంటివి, ఈ సినిమాలో వాడలేదు. ఎనర్జీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఇక చాలా బాగా చేశాను భయ్య ఎనర్జీ, నా చాలా బాగా చేశాను. బాగుంది భయ్య ఇంత మంచి సినిమా, పూరి గారు మా దృష్టానికి పూరి గారు క్యాన్స్ అవ్వయ్యా. మంచిగా పూరి గారి సినిమాలకి ఎలా ఉంటుందో మీకు తెలిసిందే, చాలా బాగా చేశాను. సాంగ్స్ అన్ని హైలైట్ అయ్యాయి, సాంగ్స్ అన్ని హైలైట్ అయిపోయాయి. రేటింగ్ అనేది నేను ఇవ్వలేను భయ్య, బాగుంది చూడండి భయ్య, జెన్యున్ చెప్తున్నా బాగుంది సినిమా. చాలా డిఫరెన్స్ ఉందండి ఈ స్టోరీ వైస్, దీంట్లో కాన్సెప్ట్ ఉంది, ఒక సైన్స్ మ్యాటర్ ఉంది ఇందులో, మళ్ళీ ఒక రివెంజ్ ఉంది, సస్పెన్స్ ఉంది. చాలా ఈ సినిమా, ఈ మధ్య సినిమా ఇంతకాడ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.